రాజధాని ఢిల్లీలో సంవత్సరకాలంగా అలుపెరగక రైతాంగం పోరాటం వలన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకోబ్ సిపిఎం మండల నాయకులు గణపురం లక్ష్మణ్ లో అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేసిన సందర్భంగా తొర్రూరు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పట్టణ కేంద్రంలోని గాంధీ సెంటర్లో టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా యాకూబ్ లక్ష్మణ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశ రాజధానిలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతాంగం సంవత్సరకాలం పాటు కొనసాగించిన రైతాంగ ఉద్యమాల ఫలితంగానే ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదని అన్నారు. రైతన్నలు పంజాబ్ రైతులు చాలా అహర్నిశలుగా ఢిల్లీలో కనీసం 12 నెలలుగా చలి, వాన, ఎండ ఏది లెక్క చేయకుండా ఈ చట్టాలు రద్దయ్యే వరకు మేము ఈ ఢిల్లీ నుంచి కదలమని వాళ్ళు శపథం చేశారు. 600 మంది రైతులు అమరులైనా కూడా ఈ పోరాటానికి వెనకడుగు వేయలేదు. ఆ రైతన్నలకు, అమరులైన రైతన్నలకు జేజేలు పలుకుతూ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలందరూ కూడా ఈ విజయకేతం సాధించారని సిపిఎం పార్టీగా మేము కేంద్రంలో రైతు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వాలు వెనకడుగు వేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసేంత వరకు ఈ రైతు పోరాటాలు ఆగవని, రైతు ధాన్యాన్ని కొనేంత వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు ఉంచుతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తామంటే చాలా దిగులేదు. ధర్నా చౌకులు లేవు, తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు ఉండవని ధర్నా చౌకులు ఎక్కేసిన ప్రభుత్వం ఈరోజు ధర్నా చౌకులు కూర్చొని ధర్నా చేయడం అనేది చాలా శోచనీయం. దాన్ని ఆ ప్రభుత్వానికే వాళ్లకు మేము వదిలేస్తూ ఉన్నాం. దాన్ని ఆ విచారణ వాళ్ళే చేసుకోవాలి అది అనేది ఆ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.